అనంతపురం జిల్లా కదిరి నేషనల్ హైవేలలో దారి కాచి వాహనాలను అడ్డగించి ఆ తర్వాత దోచుకునే దోపిడీ దొంగల ముఠ పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరి రూరల్ సర్కిల్ పరిధిలోని తనకల్ల పోలీస్ స్టేషన్ లో 5 మంది నవీన్ కుమార్ ఆర్ నాగేంద్ర వాసు దినేష్ శిక్షావళి అనే 5గురిని అరెస్ట్ చేసి మరో 5గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారి దోపిడీ ముఠా కార్లో బయలుదేరి నేషనల్ హైవేలలో ఒక చోట మాటు వేసి వాహనం ముందు ఏదైనా వస్తువు పడేసి ఆ తర్వాత వాహనదారుడు నిలబడగానే ఒక్కసారిగా చుట్టుముట్టి భయంకరంగా కత్తులు రాళ్లతో వారిని భయపెట్టి దోచుకొని పోవడం వీరి వృత్తి. కదిరికి చెందిన జరిపిటి నవీన్ కుమారుడు కరుడుగట్టిన పాత నేరస్తులను డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. పట్టుకున్న వీరి నుంచి బైక్ కారు కత్తులు ఇనుప రాడ్లు 15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 5 మంది హైవే రాబర్ట్ గ్యాంగ్ను కదిరి కోర్టు ఎదుట హాజరుపరచగా వారికి జ్యుడిషియల్ రిమార్క్. రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 6,000 పాజిటివ్ కేసెస్ అయ్యాయి. అది గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 087 జారీ చేస్తూ నైట్ కర్ఫ్యూ డిక్లేర్ చేశారు. నైట్ కర్ఫ్యూకి భాగంగా ఈరోజు రాత్రి 9 గంటల నుంచి మన కష్టమే పొద్దున 5 గంటల దాకా ఇది నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 9 PM to 5 AM తర్వాత పికప్ చేస్తున్నారు, వాళ్ళకి మినహాయి పోవడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ ఎవరికి నైట్ డ్యూటీ ఉంది వాళ్ళని కూడా మినహాయి పోయించారు. ఆ లిస్ట్ ప్రకారంగా ఎవరెవరికి రాత్రి అనుమతి ఉంది వాళ్ళు తప్ప ఎవరైనా దొరికితే పక్క అది మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51-60 తర్వాత ఇండియన్ పినల్ కోడ్ 188 ప్రకారంగా వాళ్ళ మీద పక్క చర్య ఉంటుంది. ఎవరు ప్రెగ్నెంట్ విమెన్స్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకు కూడా స్పెషల్ పర్మిషన్ దాంట్లో ఇచ్చారు. గుడ్స్ వెహికల్ ఇన్సెన్షియల్ మన ఊరికి తిరుగుతున్నారు, మాస్క్ ధరించలేదు, వాళ్ళ మీద పక్క కేసెస్ బుక్ చేస్తున్నారు. దాదాపు చాలామంది మాస్క్ ఇప్పుడు మంచిగా కట్టుకొని తిరుగుతున్నారు అని అది ఒక లాస్ట్ 10-15 డేస్లో మనం పెద్ద ఎన్ఫోర్స్మెంట్ చేశారు, దానికి ఫలితాలు అని నేను అనుకుంటున్నాను. ఈ మాస్క్ పక్క ప్రతి ఒక్కరి ధరించాలి. అదర్వైజ్ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులుగా పేరుగాంచిన దైవజ్ఞ శర్మ శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లిలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం రామాలయంను దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు దైవజ్ఞ శర్మకు శాలువాను కప్పి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైవజ్ఞ శర్మ ఆలయ చరిత్ర విశిష్టతను భక్తులతో పంచుకున్నారు. ఎంతోమంది ప్రముఖులకు జ్యోతిష్యం చూస్తూ ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధి చెందిన దైవజ్ఞ శర్మ ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని ఆలయ వ్యవస్థాపకులు అర్చకులు అన్నారు.